యుద్ధం అంటే ఇదివరకు ఎడతెరిపి లేకుండా ఉంటుండేది. వీళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు కొట్టిన తర్వాత వీళ్ళు, వేగంగా జరిగిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ వారు చూస్తున్నా, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వారు చూస్తున్నా, కంటిన్యూస్ అటాక్స్ కాదు, ఎప్పుడు కొడతారో తెలియకుండా కొట్టడం. అంటే సర్ప్రైజ్ అటాక్స్ ఉంటున్నాయి కానీ కంటిన్యూటీ అటాక్స్ ఉండట్లేదు. ఇప్పుడు అట్లాంటి దాడే మరొకటి రష్యా ఉక్రెయిన్ మీద చేసింది. ఇది మరొక కొత్త దాడని చెప్పాలి. 13 మంది ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా గాయపడ్డారు. చెర్నిహీవ్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. రష్యన్ ఫోర్సెస్ ఈ చెర్నిహీవ్ ప్రాంతాన్ని అకస్మాత్తుగా చుట్టుముట్టినే అక్కడ ఉక్రెయిన్ అఫీషియల్స్ అందరూ కూడా ఉన్నారన్నటువంటి సమాచారంతో వాళ్ళ మీద ఒక్కసారిగా దాడి చేశారు. 50 మంది ఒక్కసారి తీవ్రంగా గాయపడితే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళలో అత్యధికం యుద్ధానికి సంబంధించినటువంటి ఏర్పాటు చూసే అధికార యంత్రాంగం. వాళ్ళ మీటింగ్ జరుగుతూ ఉండగా ఈ దాడికి పాల్పడింది. రష్యన్ మిస్సైల్స్ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఉంటున్నటువంటి క్లోజ్ ప్రాంతం, సెంటర్ ఆఫ్ ద సిటీలోనే ఈ అటాక్ జరిగింది. దాన్ని పేల్చేసినాయి. దీంతో ఉక్రెయిన్లో ఏం జరుగుతుందన్నటువంటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు రష్యాకు వెళ్ళిపోతుంది అన్నటువంటి విషయం ప్రపంచానికి అర్థమవుతోంది. అది ఎట్లా అన్నది ఇప్పుడు ఆరా తీస్తున్నారు.